కూడి వచ్చినందరికీ క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం మత్తయి వార్త ఐదవ అధ్యాయములో నుండి గత వారాల వరకు మనం ధ్యానం చేసిన అంశం ఏంటంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న సంగతిని మనం ధ్యానం చేశాం ఈరోజు మనం వినబోతున్న మరొక మాట ఐదవ అధ్యాయములో ఇరవయవ వాక్యం శాస్త్రుల నీతి కంటేను పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపేరని మీతో చెప్పుచున్నాను యేసు ప్రభు ఈ కొండ మీది ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు నేను మీకు మొదటి వారాలలోనే చెప్పాను ఏమనంటే ఇది పూర్తిగా దేవుని సంఘాన్ని ఉద్దేశించి ఏసయ్య చేసిన ప్రసంగం అందులో భాగముగా యేసు ప్రభు ఎన్నో సంగతులు సంఘానికి బోధించి ఎలాగూ ఏమి సంపాదించుకుంటామో మొదటి తొమ్మిది వాక్యాలలో ఒక్కొక్కటిగా బోధిస్తూ వచ్చి ఇంకొక అడుగు ముందుకు వేసి వారిని పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచడానికి ఒక చక్కని సంగతిని బోధిస్తున్నాడు ఆయన ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే సామాన్య మానవుడైనా మత ప్రబోధకుడైనా ఒక సామాన్యమైన విశ్వాసి అయినా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న దైవజనుడైనా ఖచ్చితంగా పరలోకానికి వెళతారు వీళ్ళు అని అనుకోవడానికి లేదు అంటే శాస్త్రులు పరిసయులు కూడా విడిచిపెట్టబడలేదు అట్లాగే మీరు విడిచిపెట్టబడరు దేవుని ఎదుట అందరూ సమానమే మందిరములు అడుగుపెట్టిన వాళ్ళందరూ లేక యేసును అంగీకరించిన వాళ్ళందరూ లేక దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామనుకున్న వాళ్ళందరూ తప్పనిసరిగా వీళ్ళు పరలోకానికి వెళతారని మీరు అనుకోకండరా దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి ఒక నియమం ఉంది ఆ నియమములో ప్రధానమైనది ఏమిటంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి ఏవండి శాస్త్రులు చేస్తున్న భక్తి తప్ప లేక అంతవరకు వాళ్ళు చేసిన ప్రార్థన కానీ లేక వాళ్ళు చేసిన భక్తి కానీ లేక ఆ పేసవ్రభు రాక ముందు వరకు ఆయన భూమి మీదకి రాకముందు వరకు వాళ్ళు చేసిన భక్తి దేవుడు అంగీకరించినది కాదా ఆ ప్రార్థనలతోనేగా అనేక సార్లు దేవుని మహిమను చూడగలిగింది ఆనాటి ప్రజలు ఆ శాస్త్రుల భక్తితోనే కదా ఆ పరిస్థితుల భక్తితోనే కదా అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజల పట్ల కార్యాలు చేస్తూ వచ్చింది ఇప్పుడు యేసు ప్రభు వచ్చి క్రొత్తగా ఒక బోధను సంఘానికి బోధించడం ప్రారంభించాడు ఆయన కొంచెం ఆ అధ్యాయం అంతా మనం జాగ్రత్తగా చదువుకుంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసు ప్రభు చెప్పిన ముఖ్య ఉద్దేశం ఏమిటో మనకు కనబడుతుంది ఒకసారి మీరు ఆ ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యం చూడండి చివరి వాక్యం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు శాస్త్రుల నీతి పరిశయుల నీతి కంటే మీ నీతి ఎందుకు అవ్వాలి వాళ్ళు చేస్తుంది పాపమా లేక వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన తప్ప తప్పని చెప్పట్లేదు ఏసయ్య వాళ్ళు కూడా నీతిమంతులే ఇప్పుడు ఈ మాట బోధిస్తున్న ఏసయ్య నీతిమంతుడే మరి నీతి కలిగిన వాళ్ళ బోధను ఎందుకు కాదని చెబుతున్నావు నువ్వు అని అడిగితే యేసు ప్రభు చెప్తున్న ఒక చక్కని సమాధానం ఏమిటో తెలుసా శాస్త్రుల పరిసయుల నీతి మిమ్మును పరిశుద్ధులుగా నిలుపుతుంది దేవుని సన్నిధిలో కానీ వారి నీతి కంటే మీ నీతి ఎప్పుడైతే అధికమవుతుందో మీరు పరిశుద్ధతలో నుండి పరిపూర్ణతలోనికి రాగలుగుతారు ఇప్పుడు ఆ రోజు వరకు శాస్త్రులు ఎక్కడ దాకా తీసుకొచ్చారు సంఘాన్ని పరిశుద్ధత వరకు తీసుకొచ్చారు ఇప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే మిగిలిపోతే పరలోక రాజ్యాన్ని చూడలేడు కదా ఎందుకు చూడలేడు అంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఆయన మిమ్ములను కూడా పరిపూర్ణులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు కనుక వారి నీతిని మీరు అవలంబించక వారి నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి దేవునికి స్తోత్ర వాళ్ళు కూడా దేవుని నీతిని బోధిస్తూ వచ్చారు కానీ మరి వాళ్ళ నీతికి యేసు ప్రభు చెప్పిన ఈ నీతికి ఉన్న వ్యత్యాసం ఏంటి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను మీరు ఒకసారి మొదటిగా పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడో వాక్యాన్ని ఒక్కసారి చదవండి అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను నిశ్చయముగా మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము అంటాడు ఇక్కడ మీరు కొంచెం మనసు పెట్టి ఆలకించండి శాస్త్రుల నీతికిను ఏసయ్య చెప్పిన నీతికి ఉన్న వ్యత్యాసం ఏమిటో చెప్తున్నా దైవజనుడు పౌలు ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడు ఒక సందర్భంలో ఆయనే అంటాడు ధర్మశాస్త్ర విషయములో నేను అనింద్యుడను అంటాడు అంటే ధర్మశాస్త్రమును తూచా తప్పక పాటించే వ్యక్తిని నేను ధర్మశాస్త్ర విషయంలో నేను ఏ నింద వాడిగా బ్రతుకుతున్నాను అంటాడు ఇప్పటి వరకు నీతిగానే బ్రతికాడు ధర్మశాస్త్ర విషయంలో అని చెప్తున్నాడు కదా మరి ఆ నీతికి యశు ప్రభు నమ్ముకున్న తర్వాత పొందిన నీతికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంతకు మునుపట తను కలిగిన నీతి ఏమిటి పైన వస్త్రధారణ సరిగా ఉంటే చాలు లేక ఎదుర్టువాడితో మాట్లాడుతున్నప్పుడు నీ మాట సరిగ్గా ఉంటే చాలు లోకానికి కనబడుతున్న నీ భక్తి విషయంలో నువ్వు నీతిగా యథార్థంగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికితే చాలు ఇప్పుడు ఆ నీతి శరీర సంబంధంగా మాత్రమే కనబడుతుంది అంతకాలం ఎప్పుడైతే ఒక్కసారి యేసును అంగీకరించాడో యేసును తెలుసుకున్నాడో అప్పుడు అంటాడు ఇప్పుడు నేను మూలమునైన నీతిని కలిగి బ్రతుకుతున్నాను స్తోత్రం చెప్పండి గట్టిగా యేసును విశ్వసించక మునుపు కూడా నేను నీతిమంతుణ్ణి ఏ నీతి శాస్త్రుడు పరిశైలు నాకు ఏమి బోధించారో ఆ నీతిని నేను అవలంబించాను అదే నేర్చుకున్నాను కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నేను నేర్చుకున్న నీతి ఏమిటో తెలుసా ఇప్పుడు ఈ నీతి హృదయ అంతరంగము లోపలికి వెళుతుంది స్తోత్రం చెప్పండి క్రియల మూలమైన నీతి బాహ్య ప్రపంచానికి కనబడుతుంది కానీ విశ్వాస మూలమైన నీతి ఏసయ్యకు కనబడుతుంది ఇప్పుడు శాస్త్రుడు పరిశైల బోధ ఎంతవరకు బోధించారంటే మీరు లోపల ఎలాగున్నా పర్లేదురా బాబు లోకం దృష్టిలో మాత్రం మీరు నీతిమంతులుగా కనబడాలి ఇప్పుడు మత సు ఇరవై మూడవ అధ్యాయానికి వద్దాం ఒకసారి రండి మొదటి వాక్యం నుండి చూడండి అప్పుడు యేసు శాస్త్రులు పరిశైలు మోసేపీటందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి అయినను వారి క్రియల చొప్పున చేయకుడి ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనిస్తారు ఇరవై వాక్యం కూడా చూస్తారు శాస్త్రులారా పరిశైలారా మీరు సున్నము కొట్టినా సమాధులను పోలి ఉన్నారు ఈ విషయాలన్నీ ఎందుకు యేసు ప్రభు చెప్తున్నారంటే వినండి ఒకసారి ఈ శాస్త్రులు పరిచేయలేని నీతి ఎంతవరకు కనబడుతుందంటే సున్నము కొట్టిన సమాధి వలె కనబడుతుంది అంటే ఎట్లా సమాధి చూడడానికి చాలా చక్కగా సుందరంగా ఉంటుంది ఒక్కసారి దాన్ని తవ్వి చూస్తే ఈ శాస్త్రులు పరిచేయలేని నీతి కూడా ఎంతసేపు పైన సున్నం కొట్టిన సమాధి ఎలా కనబడుతుందో అలాగూ చక్కగా లోకానికి కనబడేటట్లుగా తయారు చేశారు సంఘాన్ని దీని గురించి ఒక సందర్భంలో దావించినట్టు పౌలు చెప్తున్నాడు కదా మాట ఇది స్వనీతి సంబంధమైన భక్తి అంటే లోకానికి మేము పరిశుద్ధులము అని కనపరుచుకునే భక్తి ఇది మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనీసం తెల చొక్కాన్న వేసుకొని ప్రసంగం చేయడం అలవాటు ఆ తెల్ల చొక్కాన్నా వేసుకొని వెళతాం కనీసం లాల్చీ ప్యాంటు వేసుకోలేకపోయినా ఈ మధ్య ఒక చోటకు నేను వెళితే ఇట చూస్తున్నాడు నన్ను కారు దిగిన దగ్గర నుంచి వాడు ఏంట్రా అంట చూస్తున్నావన్నా తెల్ల సొక్క బాగానే ఉంది రంగు ప్యాంటు వేసుకొచ్చేవేంటి వాకింగ్ చెప్పడానికి అంటాడు నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు నల్లగా ఉంది నాకు నచ్చలేదు నువ్వు వాకింగ్ చెప్పడానికి అర్హుడు కాదేమో అంటాడు సరే లేరా మీ పాస్టర్ గారిని అడుగు మీ పాస్టర్ గారిని చెప్పమంటే చెప్తాను లేకపోతే వెళ్ళిపోతాను అమ్మమ్మ మా పాస్టర్ గారు దాకొద్దు నేను నేర్చుకున్న భక్తి అది ఏంటి అది పాస్టర్ గారు అంటే పైన కింద తెల్ల బట్టలు వేసుకుంటే చాలు చూడా నువ్వు నేర్చుకోవలసింది క్రియలు కాదు క్రియల మూలమైన నీతిని పరలోకానికి తీసుకొని వెళ్ళదు అందుకే దైవజనుడు పౌలు చాలా తెలివిగా పిలిపి సంఘానికి వ్రాస్తున్న ఉత్తరంలో ఏమంటాడు ఒకసారి మరలా అక్కడికి వద్దాం మూడవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి అందుకనే పౌలు గారు రెండు విషయాలు చెప్తాడు ఈ వాక్యంలో ఏమనంటే విశ్వాసం మూలమైన నీతి నా లోపల కలిగింది ఆ తర్వాత ఏమంటాడు విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన ఎందు ఆగపడు నిమిత్తము ఆయన ఎందు నేను కనబడేటట్లు అంటాడు ఏం కనబడాలి చేస్తున్న క్రియలు కనబడాలి అందుకని రోమా సంఘానికి వ్రాస్తున్నప్పుడు మనం చదివాం కదా వాళ్ళు దేని వలన నీతి మంతులుగా మార్చబడాలని నేర్చుకున్నారట కేవలము క్రియల మూలముగా మాత్రమే నీతి మంత్రులుగా మేము మారితే చాలు అనుకున్నారు కానీ దయవజ్ఞనుడు పౌలు దాన్ని బ్రద్దలు కొట్టి వరే బాబు మీ అందరికంటే ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్యుడను నేను భక్తి చేసినంత నిష్టగా మీరు ఎవ్వరూ చేయలేదు కానీ నేను తెలుసుకున్న సూత్రం ఏంటో తెలుసా ఈ క్రియలు ఏవి మమ్ములను పరలోకానికి తీసుకుని వెళ్ళావు మూలమైన నీతి ఒకటి ఉంది దైవ నీతి ఒకటి ఉంది అంతరంగములో కలగవలసిన నీతి ఒకటి ఉంది ఆ నీతిని సంపాదించుకున్నాను నేను యేసుక్రీస్తుని సంపాదించుకున్నాను అంటే అంతరంగంలో శుద్ధుంటే చాలుగా దాన్ని బయటికి ఎట్లా పడితే అట్లా బ్రతకమని కాదు దాని అర్థం అంతరంగములో నీతి బాహ్యముగా క్రియల మూలమైన నీతి ఈ రెండు కావాలనే ఏసయ్య చెబుతున్నాడు స్తోత్ర అర్థమైన వాళ్ళందరూ ఒక అల్లుయ్యి చెప్పండి గట్టిగా ఇప్పుడు చెప్పండి ధర్మశాస్త్రం మూలమైన నీతి దేంతో కూడింది క్రియలతో కూడింది కానీ ఆత్మ సంబంధమైన ఏసయ్య బోధిస్తున్న నీతి విశ్వాసము వలన కలిగే నీతి అందుకనే ఆ పరిశీలు శాస్త్రుల గురించి ఎక్కడ మాట్లాడినా ఏసై ఏమంటాడంటే మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు మీరు మత మతం మతమనే పిచ్చి పట్టింది మీకు అంటాడు చాలా సందర్భాల్లో వాళ్ళని తిడుతున్నప్పుడు వరే బాబు మీరు పాత్రను బయటకు అడుగుతున్నారా లోపల సంగతి ఏంటి అందుకనే ఏసై అంటాడు మీ పెదవులతో మాత్రమే కాదు ప్రభువును స్థుతించవలసింది మీ హృదయముతో కూడా అందుకే పౌలు ఏమంటాడు ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను మనసుతోనూ ప్రార్థన చేస్తాను దశలో నుం నీకు లేఖ రాస్తూ ఏమంటాడు ఆయన దినమందు నీ ప్రాణము ఆత్మ శరీరము నిందారహితముగా సిద్ధపరచబడాలి శాస్త్రుడు ఒక్క శరీర నీతి మీద మాత్రమే దృష్టి పెట్టారు కానీ ఏసయ్య ఆత్మ సంబంధమైన నీతి మీద దృష్టి పెడుతున్నాడు అది శాస్త్రుల నీతికి ఏసయ్య నీతికి ఉన్న వ్యత్యాసం మరి రోజున మన ఆధ్యాత్మిక జీవితాల్లో శాస్త్రుల నీతిని మాత్రమే అనుసరించి నడుస్తున్నామా శాస్త్రుల నీతి మాత్రమే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోద్దని భ్రమలో బ్రతుకుతున్నామా యశ ప్రభు నీతికి ఎక్కడ మనం చోటు ఇవ్వడం లేదా ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఒక నాలుగు ఐదు మాటలు నేను మీకు ఊరికే చదివించి ముగిస్తాను చూడండి ఒకసారి మన మూల వాక్యాన్ని కొద్దాం మతార్త ఐదో అధ్యాయానికి వద్దాం ఇరవై ఒకటో వాక్యం శాస్త్రుల నీతి ఏం చెప్తుందో చెప్తున్నాను నరహత్య చేయవద్దు అని చెబుతుంది శాస్త్రుల నీతి మనిషిని అని చెప్పేది నీతేగా మరి సరిపోదా వాళ్ళు చెప్పింది కూడా మంచి మాటే కదయ్యా అంటే యశుబ్ర అంటాడు అంతకంటే మంచి మాట కూడా చెప్తానరా మీకు వినండి ఇరవై రెండో వాక్యం చూడండి నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును సహోదరుని మీద అన్న చోట ఒకటి అంకేసి కింద ఫుట్నోట్లో ఒక మాట ఉంది నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా అని కలిపి చదవండి ఒకసారి చదవండి అన్నమాట తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు వాడు విమర్శకులో నగుతాడు యస్సు ప్రభు చెప్పిన నీతి ఏంటో తెలుసా ధర్మశాస్త్రం ఒకని చంపితేనే పాపం అంటుంది వాడిని తిట్టుకో వాడిని ఏమైనా చేసుకో చంపితే మాత్రం పాపం చంపొద్దు కానీ ఏసయ్య నీతి ఏం బోధిస్తుందో తెలుసా కారణము లేకుండా నీ సహోదరుని మీద నీవు కోపపడితే పాపం కారణము లేకుండా నువ్వు ఎవరిని దూషించినా పాపమే అంటున్నాడు ఏసయ్య ఇప్పుడు శాస్త్రుల నీతి ఏం చెబుతుంది నరహత్య చెయ్యొద్దు కానీ ఏసు ప్రభు నీతి ఏం చెబుతుంది అసలు మనిషినే నువ్వు దూషించొద్దు ఇది ఏసయ్య నీతి రెండో మాట చూస్తారు ఇరవై ఏడో వాక్యం వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వ్యభిచరిస్తే పాపం అని చెప్తుంది మంచిదేగా ఆ నీతి మంచిదేగా మరి యేసు ఏం చెబుతున్నాడు ఇరవై వాక్యం నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో కనుక యేసు ప్రభు నీతి ఏం బోధిస్తుందంటే అసలు క్రియల మూలమైన పాపం కాదురా బాబు అసలు నీ హృదయ అంతరంగములోనే నీ మనస్సులోనే పాపపు ఆలోచన పుట్టకుండా నీవు జాగ్రత్త పడాలి స్తోత్రం గట్టిగా చెప్పాలి ఆ తర్వాత ఒక మాట అంటాడు నీ కుడికని నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పెరికాయి నీ కుడిచే నేను అభ్యంతర పరిస్తే దాన్ని నరికాయి అంటాడు ఇప్పుడు నేనంటాను కుడి కన్ను అభ్యంతర బరుస్తుందని పెరిగేస్తే మరి ఎడంకన్ను కుడి చేయి అభ్యంతర బరుస్తుందని అరికేస్తే మరి చేయి ఉందిగా ఎస్సు ప్రభు చెప్పింది అవయవాలు నాశనం చేసుకోమని కాదు ఆ ఉద్దేశం ఏమిటంటే పరలోక రాజ్యమునకు అభ్యంతరకరంగా నీకు ఏదున్నా దానిని నీవు తెదించగలగడానికి ఆయన చెప్పిన ఒక ఉదాహరణ ఆయన నరుకోమని ఎప్పుడు చెప్పలేదు నరకగలిగితే నీ హృదయాన్ని నరుకో పచ్చ తప్త ప్రార్థనతో నరుకుని హృదయాన్ని అది కోరుకుంటున్నాడు ఆయన మూడవ మాట చూడండి ఒకసారి ముప్పై ఒకటో వాక్యం ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏం చెప్తుందంటే ఒకవేళ నీ కుదరకపోతే నీ భార్యకి విడాకులు ఇచ్చాయి అని చెప్తుంది కానీ ఏసు ప్రభు ఏం చెప్తున్నాడు నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను పాపిగానే విడిచిపెడుతున్నాడు ఒక బలమైన కారణము లేకుండా కుటుంబాలు విడదీయబడకూడదు ఇది ఏసై చెప్పిన నీతి శాస్త్రుల నీతి ఏంటంటే కలిసి ఉంటే ఉండు ఉండలేకపోతే పరిత్యాగ పత్రిక చాలా ఘనంగా చెబుతున్నాడు విడాకులు ఇచ్చేయి ఉండలేకపోతే కానీ ఏసు ప్రభు దాన్ని సమర్థించట్లేదు అట్లా చేస్తే పాపమవుతుంది జాగ్రత్త ముప్పై మూడో వాక్యం చూడండి మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏం బోధించిందంటే నువ్వు ప్రమాణం చేయి అందుకని మీరు అబ్రహాము దాసుడైన ఎలియాజర్ సంగతి కూడా మీరు చూస్తారు ఇసాకును తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము అతనితో ప్రమాణము చేయించుకుని పంపించాడు అతను అక్కడికి వెళ్ళి ఎంత కష్టమైనా ఎందుకు నువ్వు నువ్వంటే నేను నా యజమానితో ప్రమాణం చేశాను నీ కుమారునికి పెండ్లు కుమార్తెను తీసుకొస్తానని చెప్పాను ఖచ్చితంగా నేను తీసుకురావాలి ప్రమాణం నేను మేరకూడదు అది అప్పటి నీతి యేసు ప్రభు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన ఇప్పుడు చదవండి ముప్పై నాలుగో వాక్యం నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనం భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠం ఎరుసలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకోవద్దు నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను వీటికి మించునది దుష్టును నుండి పుట్టింది ఏసయ్య నీతి ఏం బోధిస్తుంది నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి నిజమండి నా మాట నమ్మండి ఒట్టండి ప్రమాణం అండి ప్రామిస్ అండి వద్దు చెప్పేది స్పష్టంగా చెప్పు నిజమే చెప్పు మన పిల్లలకు మనం నేర్పించాల్సింది కూడా ఇదే రేపు ఇచ్చుడా నువ్వు తప్పు చేసినా సరే ఏం చెప్పాలి నిజమే చెప్పు అది తీయొద్దంటే తీసావు కదా అని అందిలేదు డాడీ అంటాడు దాచువెండు మీకుతో ఎందుకు కొట్టావు వాడు అబద్ధం చెప్పాడు కాబట్టి కొట్టా తీసావంట్రా తీసాను డాడీ అంటే కొట్టం తీయకూడదు అట్లా ఈసారి అడిచేమో అని చెప్పి వెళ్ళిపోతాం పిల్లలకి ఆ వయసు నుండి వాళ్ళకు పడవలసిన పునాది అది అవునంటే అవును కాదంటే కాదు అంతే ప్రమాణాలు చేసి నమ్మించవలసిన అవసరం లేదు కదా క్రైస్తవ్యంలో దేవునికి స్తోత్రం ముప్పై ఎనిమిదో వాక్యం చూడండి కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టును ఎదిరింపక నిన్ను కుడి చంప మీద కొట్టువా అని వైపునకు ఒకసారి చెప్పండి చూద్దాం ధర్మశాస్త్రం ఏం చెప్పిందో తెలుసా వాడు కన్ను తీస్తే నువ్వు కూడా కన్ను తీసే వాడు పన్ను తీస్తే నువ్వు కూడా ముప్పై రెండు పన్నులు రాలగొట్టాయి వాడు చేయనరికితే నువ్వు చేయనరికే అది శాస్త్రుల పరిశీలిన నీతి అది ఎందుకు చేసేవరా అంటే వాడు చేశాడు కాబట్టి చేశానండి తప్పేముంది నిజమే లాజికే కదా వాడు చేసినందుకు ఇటు చేశాడు తప్పేముంది దాంట్లో చట్టం కూడా వాడు అందప్పుడు వాడు చేశాడు కాబట్టి నువ్వు చేసేవాళ్ళు సర్లే కానీ ఏసయ్య నీతి ఏం చెప్తుందో తెలుసా నిన్ను కుడి చంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చంపను త్రిప్పు కొట్టేదాకా పక్కన పెట్టు ఒక్క మాట ఒక్క మాట అంటే కూడా తీసుకోవడానికి నువ్వు భరించలేకపోతున్నావు ఇప్పుడు నువ్వు ఏ నీతిలో ఉన్నట్టు శాస్త్రుల నీతిలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలో ఉన్నావు కానీ ఏసయ్య నీతి ఏం చెప్తుందో తెలుసా వాడొక వేళ నిన్ను చంప మీద కొట్టినా నువ్వు ఎడం చంపు చూపించి మౌనంగా వచ్చే అక్కడి నుండి తర్వాత మరొక మాట మీరు చదవండి నలభై మూడో వాక్యం నీ పొరుగు ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ఏమని ప్రార్థన చేయుడి వాడు కాళ్ళు ఇసై వాడు ముక్కు బాగలు అని కాదు నీ కనికరమును వారి మీదకు కూడా దిగిరా నీవు దేవునికి స్తోత్రం ఇప్పుడు యేసయ్య చెప్తున్న నీతి ఏమిటో తెలుసా నీ శత్రువుని కూడా ప్రేమించు ఇది ఎవరి నీతి యేసయ్య నీతి ఇప్పుడు నీవు ఏ నీతిలో ఉన్నావు శాస్త్రుల నీతిలో ఎదుగుతున్నామా మనం నేనైనా నువ్వైనా ఈరోజు మనలను మనం పరిశీలించుకుంటే పరిశుద్ధతలో నిలబడిపోతున్నామా పరిపూర్ణత వైపు అడుగులు వేస్తున్నామా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకో తెలుసా చాలా సందర్భాల్లో దేవుని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు అంటాడు మీరు సంపూర్ణులు అగునట్లుగా అంటాడు ప్రతి మనిషిని సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలబెడతాను అంటాడు అంటే పరిశుద్ధతలో నిలబడితే నువ్వు పరిశుద్ధతలో ఇక్కడే ఉంటావు కానీ పరిపూర్ణుడిగా మార్చబడితే ఆయన ఎదుట ముసుకులేని ముఖంతో నిలబడగలుగుతావు అట్లాగే భక్తి జీవితంలో కూడా పరిశుద్ధతలో ఉంటే వెలుగు వస్తుంది నీలో అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆయన చూసినప్పుడు ఎక్కడో ఒక వంకరతనం కనబడుతుంది ఆ వంకరతనమే సహోదరిని ద్వేషించటం ఆ వంకరతనమే హృదయ అంతరంగంలో కలుగుతున్న పాపపు ఆలోచన చేయించలేకపోవడం ఆ వంకరతనమే ప్రమాణాలు ఒట్లేసి ఏదో ప్రామిస్ చేస్తున్నట్టు ప్రమాణం చేస్తున్నట్లు నటించి మాట మీద నిలబడకపోవడం ఆ వంకరతనమే శత్రువులను ద్వేషించటం ఆ వంకరతనమే నేను ఏం చేసినా చట్టప్రకారం అనుకుంటావు కానీ వాక్య ప్రకారం చేద్దామని అనుకోవట్లేదే ఈ లోక సంబంధమైన చట్టము కూడా కొన్నిసార్లు అన్యాయం చేస్తుందేమో కానీ వాక్యము ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు స్తోత్రం శాస్త్రుల నీతిలో క్రియలు మాత్రమే ఉన్నాయి అంతరంగములో కలగవలసిన విశ్వాసం లేదు కానీ ఏసయ్య బోధించిన నీతిలో లోపల కలుగుతున్న విశ్వాసం ఉంది విశ్వాసము మూలముగా నీతిమంతులుగా మార్చబడాలి అది ధర్మశాస్త్రం చెప్పలేదు అందుకని ఆ నీతి కంటే మన నీతి అధికము కావాలి మోకరించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా తండ్రి నీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు శాస్త్రుల పరిశైల నీతి కంటే మా నీతి అధికము కావాలి అని తేటగా మాకు తెలియజేసినందుకు వందనాలయ్యా శాస్త్రులు బోధించింది కూడా నీతినే పాపాన్ని కాదు కానీ ఆ నీతి పరిపూర్ణతలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళదు అది క్రియల మూలమైన నీతే కానీ విశ్వాస మూలమైన నీతి కాదని తేటగా మీరు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు దైవమా ఇంతవరకు ఒకవేళ మా క్రియలలో మాత్రమే క్రీస్తును చూపిస్తూ అంతరంగంలో అపవిత్రమైన ఆలోచనలు కలిగి బ్రతుకుతున్న మమూలను దైతో మన్నించండి అయ్యా పరిపూర్ణత వైపు అడుగులు వేయడానికి మీరు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను హృదయ అంతరంగాలలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి పాపం విశ్వాసం మూలముగా తుడిచిపెట్టబడిపోవాలి నీతిగా మేము బ్రతకాలి నీతి కలిగిన వారముగా మార్చబడాలి ఏసయ్య మీద కలిగి ఉన్న నీతి వలన ఏలాగు మేము నీతి మార్చబడి ఏలాగూ పరిశుద్ధులుగా మార్చబడి ఏలాగూ పరిపూర్ణ వైపు అడుగులు వేస్తామో ఒక్కొక్కటి మీరు మాకు తేటగా తెలియచేసినందుకు స్తోత్రాలు శాస్త్రుల పరిశీల నీతి ఏం బోధిస్తుందో ఏసయ్య నీతి ఏమి బోధిస్తుందో తేటగా మాకు వివరించినందుకు స్తోత్రాలయ్యా మీరు మాత్రమే సర్వ గణత మహిమ ప్రభావములు పొందుకోండి ఇంతవరకు ఈ ఆరాధనలో మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధనామాన నామాన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తీర్మానంతో ప్రార్థించిన వారికి నీ సకల పరిశుద్ధులకు ఆయన సన్నిధి కాంతి సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ హల్లెలూయా Oh, oh,